ఉక్కు ఫ్యాక్టరీ కోసం విశాఖలో జైల్ భరో పెద్ద సంఖ్యలో రోడ్డెక్కిన కార్మికులు మద్దతు తెలిపిన నటుడు నారాయణమూర్తి ఏ ముఖం పెట్టుకుని విశాఖకు మోదీ వస్తున్నారు ఉక్కు ఉద్యమాన్ని పట్టించుకోరా అని ప్రశ్నించిన నారాయణమూర్తి తెలంగాణలో ఐటీ విస్తరణపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్ ఉప్పల్లో జనతా క్యాంపస్కు భూమి పూజ చేసిన మంత్రి కేటీఆర్ రాష్ట్రంలో 63,000 కోట్లతో బీజేపీ ప్రభుత్వం రహదారులు నిర్మించింది కేంద్రం ప్రాజెక్టులను వినియోగించుకోలేని పరిస్థితిలో ఏపీ ఉందన్న సోమవీరాజు ఢిల్లీ డ్రగ్స్ కేసులో హైదరాబాద్ వైద్యుడు 22 మందిని అరెస్ట్ చేసిన ఎన్సీబీ పోలీసుల అదుపులో సైకియాట్రిస్ట్ ఆదిత్యరెడ్డి ఏపీలో ఆగని గంజాయి అక్రమ రవాణా నెల్లూరు జిల్లాలో 60 కేజీల గంజాయి సీజ్ తమిళనాడు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు మూడేళ్ల చిన్నారిపై యువకుడి వేధింపులు పోలీసుల వేటతో కర్ణాటకలో ఫరారైన నిందితుడు గుంటూరు జిల్లా అరంబాక గ్రామంలో ఘటన నెల్లూరు జిల్లాలో ఎన్ఐఏ రైడ్స్ కలకలం ఉగ్రవాదులకు ఆర్థిక సాయం అందిస్తున్నారనే సమాచారంతో సోదాలు ఇద్దరిని అదుపులోకి తీసుకుని చెన్నైకి తరలించిన అధికారులు ఉడిపిలో 144 సెక్షన్ విధించిన కర్ణాటక హిజాబ్ ఆందోళనలతో కర్ణాటక సర్కార్ నిర్ణయం రేపటి నుంచి ఈ నెల 19 వరకు 144 సెక్షన్ ముంబై ఎయిర్పోర్ట్లో భారీగా డ్రగ్స్ పట్టివేత జింబాబ్వే ప్రయాణికురాలి నుంచి 60 కోట్ల విలువ చేసే హెరాయిన్ స్వాధీనం ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు గుజరాత్లో బయటపడ్డ అతిపెద్ద బ్యాంక్ స్కామ్ 22,842 కోట్లకు పైగా చీట్ చేసిన ఏజీబీ కంపెనీ దర్యాప్తు చేపట్టిన పోలీసులు